సరే నీకు బాగా ఫాలోవర్స్ రావాలని మంచి వీడియో తీస్తాను సరేనా ఓకే సార్ ఎంతమంది ఫాలోవర్స్ కావాలి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు 13K మినిమం ఎంత టచ్ అవ్వాలి 30K ఓకే ఈ వీడియోతో వస్తారా వస్తారండి సరే రావాలి కోరుకుందాం సరే నీకు బాగా ఫాలోవర్స్ రావాలని మంచి వీడియో తీస్తాను సరేనా ఓకే సార్ ఎంతమంది ఫాలోవర్స్ కావాలి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు 13K మినిమం ఎంత టచ్ అవ్వాలి 30K ఓకే ఈ వీడియోతో వస్తారా వస్తారండి సరే రావాలి కోరుకుందాం రెడ్ వస్తుంది రైట్ రెడ్ వస్తుంది రెడ్ మాట్లాడతారా మాట్లాడారా మేడం మైక్ పెట్టండి మేడం గట్టి సార్ జుబ్లీస్ లో ఎప్పుడు ఓటింగ్ సార్ తక్కువ కావడం మొదలు అవుతుంది జిహెచ్ఎంసీలో కావచ్చు సార్ కావచ్చు ఏం చేస్తారు కొంచెం బ్యాక్ బస్ దూరంగా ఉన్నా కూడా వస్తుంది కదా అందరికి మీరు ముందు పోవాలి కదా మరి ఎవరు ముందు బస్ హలో హలో వీడియోగ్రాఫర్స్ కొంచెం దూరంగా ఉండి తీద్దాం అబ్బా దూరంగా
సంకేత్. ఓట్ వేయాలి ఇగ్నోర్ చేయకుండా. సో చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. రోషన్ గారు ఫస్ట్ టైం మీకు చేయడం ఇంతకుముందు చేశారు? లాస్ట్ టైం చేశారు. చేశారు. ఏం చెప్తున్నారు యూత్ కి? ఏం చెప్తున్నారు? ఏం లేదండి, అందరూ కంపల్సరీగా తప్పకుండా వచ్చి ఓట్ వేయాలి. చాలా ఇంపార్టెంట్ ఇది మన ఫ్యూచర్ గానీ మన సిటీకి గానీ. మన అంటే ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే బాగుంటుంది రాష్ట్రం అని మీ ఉద్దేశం? ఎలాంటి నాయకుడు అంటే అది ఓట్ వేసామండి. థర్డ్ తెలుస్తుంది అన్ని బాగున్నాయి, అన్ని చాలా స్మూత్ గా హ్యాపీగా అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటాకు వినియోగించుకోండి. మనకి మన ఇష్టమైన నాయకులను మనం ఎన్నుకుందాం. దేనికి ఏ ప్రలోభానికి లోనవకుండా ప్రతి ఒక్కళ్ళు ఓటాకుని వినియోగించుకోవాలి. ఒకవేళ ఏజ్డ్ ఉండాలంటే కనుక యూత్ అంతా కలిసి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఓటు వేయాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు అవేర్నెస్ కూడా బాగా పెరిగింది. ఈ మీ టీవీల ద్వారా కానీ ఇది కానీ ఓటాకు ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్పడం ద్వారా నాకు తెలిసి ఈసారి కొంచెం పర్సంటేజ్ కూడా ఎక్కువ ఉంటుందని అనుకుంటున్నాను. సో అందరూ కూడా ఓటాకు వినియోగించుకోండి. థ్యాంక్ యూ. ఇది మాత్రం నేను ప్రతి సంవత్సరం చెప్తాను, ఈ రోజు అన్నది హాలిడేగా వాడుకోవటం అన్నది అన్యాయం. అలాంటి వ్యక్తికి పాస్పోర్ట్ దగ్గర ప్రతిదీ క్యాన్సిల్ చేయాలి. రెండు సార్లు ఎలక్షన్స్ అతను రాకపోతే కనుక అన్నీ బాగుండే. ఎందుకంటే వృద్ధులు వస్తున్నారు, అవిటి వాళ్ళు వస్తున్నారు, వీళ్ళందరూ వస్తే ఓట్ హక్కు వినియోగించుకుంటుంటే సిక్స్ ప్యాక్స్ ఉన్నాయి, అన్నీ బాగుండే వ్యక్తి ఇంట్లో కూర్చోవడం అనేది దుర్మార్గం. ఇక ఎవరు వచ్చినా సరే ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తారని నమ్ముతారు. ఎందుకంటే మాకు అన్ని పార్టీలోనూ ఫ్రెండ్స్ ఉన్నారు. డెవలప్ వెరీ హో ఆల్ ద బెస్ట్ అన్ని పార్టీ వాళ్ళు. థ్యాంక్ యూ. స్కీమ్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఆర్ హిందీ?